అమ్మాయి, నేను ఎక్కువైపోయిన సెప్టిక్ అయిపోద్దేమో. నా వాళ్ళజిన్ దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. అయిపోయో వేళ చేతులు. నువ్వు మనిషివా పశువా? మనిషిన ములిగి చూపే వాటర్ వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కొట్టి ఎత్తడా? నీకంటే అడ్లిపోయాను నేను. చీ, దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలా గడిచింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. అతను నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొక తిన్నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్య బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. అలాగే ఇంట్లో ఆకలి తిన్న నోరు సబ్బడిపోయింది. ఇదిగో ఆమె బేబీ. సర్లేదు బిబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కూల్చక్కర్లేదు, కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పైలట్ విజయలక్ష్మి, ఈ బస్ దిక్కి జ్యోతి లక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే? నువ్వురా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం, దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిని, త్వరగా రా. వచ్చేస్తున్నాను రాజు. కడుపు ఎలక పరిగెడుతున్నాయి. చిచ్చి తొంగపడి ఎలక. దానే మనకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే, నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బ్యాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన్ అయిపోయి ఉంటది. ఒక కాపీ తీసి బేబక్ ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతాగా మరి ఏంట కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట, ఈ దెబ్బతం మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాలా కాదు రాజు. ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. ఇంకేవైనా కావాలా? లే
మర్పోయిందేంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? అల్పు కూడా తీసాం. ఇది సింగిల్ గా ఉందండి. బాత్రూమ్ కి వెళ్ళుంటాడా? నువ్వా? ఎందుకు వచ్చావు? నీ మండారం పెట్టడానికే. వద్దు, నన్ను ఏం చేయదు. ఏంటంటే వద్దు, ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ఉంటాను. నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం, వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసి ఆఫీస్ లో కలిపేస్తాను. నన్ను కొట్టేసి నువ్వు వర్తవా? ఎవరు అడగలు? నువ్వు ఏం చిన్ని, ఏం జరిగింది చూడండి. యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడు? అబ్బా అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంది రా భయ్? చూడండి మెసేజ్. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు, కానీ యాస్టిస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. పర్పస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం? అబ్బా అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను, తీయడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రా, గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నా? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే, ఏదో మాట వస్తా అన్నానులేమ్మా. కడిగేని అమ్మా క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఏయ్ వదలొద్దు, కుమ్మేడా అని చెప్తాను. అద్గాది అడి బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం. రండి తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతి దాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటకు తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం, లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో. నేనమ్మా. చెప్పండి అన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటన్నా? వాళ్ళకి డబ్బు అవసరమే ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తానన్నా. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా, ఉంటానమ్మా. సరేనన్నా. ఏమైంది, అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత. ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరపున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు, నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. అరే సిద్ధు, ఇంట్లో పెద్దాలు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు, ఈ డబ్బు మీద ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారు జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచిది తీసుకుంటావా? అబ్బే వద్దండి. అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలు తోచి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలేపోతున్నానే, నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళాలి ఇప్పించావు. అయ్యో నా మొహాన్ కొడితే నేను పాటికి ఊరిపోతాను కదా. నువ్వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమైనా ఉంటే చెప్ప, ఇప్పటికే ఇలాంటి సలాయి నేను వినడం కాదు. ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగల కొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ. నిజమే, ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి ఏంటంటావు? ఏంటి ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ అత్తయ్య గారి దగ్గర తీసుకొస్తా. తీసుకురా త్వరగా.